मॉर्निंग वेलकम बैक टू माय चैनल अंदर बागुन्नारु कदा स्टे होम स्टे सेफ अंडी सो मन इंट्लोने उंटू चक्कगा मंची वैरायटी आफ वंटलतो हैप्पीगा उंदाम सो ई रोज नेनु चेयबोये न्यू वैरायटी आफ वंट एंटंटे दानि पेरु चेप्पदंडि एंदुकंटे दीनि जनरल्गा मनं रिसेप्शन्लकि फंक्षन्स्कि मैरेजेस्कि एवरैन गेस्ट्लु वच्चिना मनं रेग्युलर्गा चेस्तू उंटामु अंते काकुंडा इदि मनं चेसिन वंट रेंडु मूडु इंट्ल वरकु आ स्मेल् अला वस्तू उंटदि सो अंते काकुंडा दीनि मनं इड्लीकि दोशकि अंड पोंगल्कि अंड रैस् कूडा यूज चेस्तू उंटां सो मीकु अर्थमैपोयिंदनि अनुकुंटानु दानि पेरे सांबार् सो ई सांबार् मनं तमिळ्नाडु सैड् बागा विरिविगा चेसुकुंटू उंटारु इदि कूडा इप्पुडु नेनु चेयबोयेदि कूडा चेन्नै वैरैटी सांबार् अंडि అండ్ ఈ దీనికి నేను రీసెంట్గా ఫ్రెష్కోకి వెళ్ళి మునక్కాడలు తీసుకొచ్చాను సో ఆ మునక్కాడలు చూడంగానే ఫస్ట్ మంచి కమ్మటి సాంబార్ చేసి మీకు అందరికీ టేస్ట్ చేయించాలనిపించింది సో కమ్మ కమ్మటి ముగుమలైన సాంబార్ చేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం మునక్కాయలు రెడీగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక నాలుగు మునక్కాయల్ని కట్ చేశానండి ఈ సాంబార్ చేయడానికి స్టార్టింగ్ మనము पैन पैन पेवाली पैन तीस इंदोकी टू टू थ्री स्पून आई ऐड अंत का वन स्पून घी ऐड తమిళనాడు సాంబార్ ఫేమస్ కదండి మద్రాస్ సాంబార్ అంటారు ఇది ఆల్మోస్ట్ అలానే ఉంటది ఆయిల్ బాగా వేడైంది సో ఇప్పుడు మనము పోపు దినుసులు వేసుకుందాము ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు కొద్దిగా మెంతులు అండ్ శనగపప్పు వీటితో బాటు ఇంగు కూడా యాడ్ చేస్తున్నాను నేను ఇంగువేనండి సాంబార్ టేస్ట్ గా రావడానికి ఇందులోకి ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేస్తాను బాగా వేగుతున్నాయి సో ఇందులోకి టమాటోస్ ని టమాటా ముక్కల్ని యాడ్ చేస్తున్నాను ఒక టమాటాని కట్ చేశానండి బాగా ఫ్రై అయ్యేవరకు వెయిట్ చేద్దాం టమాటా బాగా ఫ్రై అయ్యింది ఇందులోకి 1 కప్ కంది పప్పుని ఉడికించి పెట్టుకున్నాను సో దీన్ని యాడ్ చేస్తాను వన్ కప్ కంది పప్పు ఫస్ట్ వేసి ఆల్రెడీ ఉడికించి దాన్ని కొద్దిగా ఆ పప్పు గట్టితో మెదిపి రెడీ చేసి పెట్టుకున్నాను దీన్ని యాడ్ చేస్తున్నాను ఇందులోకి మనం ఇప్పుడు మునక్కాయలు వేసుకొని ఉడికించుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది అప్పటిలోనే మునక్కాయ ఉడకాలి సో పప్పుని ఉడికించుకుందాం మునక్కాయలు బాగా ఉడుకుతున్నాయండి సో పప్పులో ఉడికితేనే మంచి టేస్ట్ వస్తుందండి సెపరేట్ గా ఉడికించుకొని మునక్కాయలు తర్వాత పప్పులు యాడ్ చేస్తే టేస్ట్ బాగుదు తో కాసేపు ఉడికించుకుందాం ఎలా ఉడుకుతుందో చూద్దామండి చక్కగా మునక్కాయలు ఉడుకుతున్నాయి ఇందులోకి ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ టమాటా ముక్కలు యాడ్ చేస్తే మంచి టేస్ట్ వస్తాయి చిన్న ఉల్లిపాయలని చిన్న చిన్నగా ఉంటాయి
ఉల్లిపాయలు తిప్పస్ సైడ్ గాని తమిళనాడు సైడ్ బాగా చాలా ఎక్కువ దొరుకుతాయి సో అలాంటి వేసే సాంబార్కి మరింత టేస్ట్ వస్తుంది సో ఇక్కడ మనకు దొరకవు కదా సో ఉన్న దాంతోనే అడ్జస్ట్మెంట్ ప్రెజెంట్ దీంట్లోకి ధనియాల పొడి కారం కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం కారం తక్కువ వేసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ సాంబార్ పౌడర్ వేయాలి కదా సో అందుకని కారం తక్కువ వేసాను సో నేను 2 స్పూన్స్ ధనియాల పౌడర్ 1 స్పూన్ కారం యాడ్ చేశాను సరడ పచ్చిమిర్చి ఉంది కాబట్టి ఎక్కువ కారం యాడ్ చేయట్లేదు సో కాసేపు ఉడకబెట్టిస్తాను కడలు బాగా ఉకాయి ఇందులోకి ఇప్పుడు మనం సాల్ట్ అండ్ చింతపండు గుజ్జుని యాడ్ చేస్తున్నాం ఇంట్లోనే సాల్ట్ ఉందండి సాల్ట్ అండ్ చింతపండు గుజ్జుని కలిపిన నీళ్ళు రెండు యాడ్ చేస్తాం గుమగుమలాడే స్మెల్ వస్తుందండి సో చక్కగా సాంబార్ తెలుస్తుంది సో ఇందులోకి మనం ఇప్పుడు సాంబార్ పొడి యాడ్ చేద్దాం టో 1.5 స్పూన్ సాంబార్ పొడి యాడ్ చేస్తున్నాను ఆచి సాంబార్ పొడి ఇక్కడ షాప్ లో దొరికిందండి సో అది తీసుకున్నాను అండ్ ఒక పెద్ద బెల్లం ముక్క యాడ్ చేస్తున్నాను అంతే కాకుండా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను గుమగుమలాడే స్మెల్ వస్తుంది ఎంత రుచికరమైన మద్రాస్ సాంబారు రెడీ అయిపోయిందండి సో ఈ సాంబార్ని మనము ఇడ్లీ కానీ దోశకి రైస్కి దేంట్లైనా యూజ్ చేసుకోవచ్చు అండ్ సూపర్ టేస్ట్ అండి ఉత్తి సాంబారే తాగేయాలని అనిపిస్తుంది సో అంత మంచి టేస్ట్ ఉన్న సాంబార్ని మీరు కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు ఒకసారి కమెంట్ సెక్షన్లో మీ కామెంట్స్ పెడతారనుకుంటున్నాను ఎంతో రుచికరమైన మద్రాస్ సాంబార్ రెడీ అయిపోయిందండి గుమగుమలాడుతుంది దీన్ని మనము ఇడ్లీకి దోశకి రైస్కి తీసుకోవచ్చు లేదా పుట్టిగా కూడా తినేయచ్చు సో మీరు కూడా దీన్ని ట్రై చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం